హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారందరూ? నన్ను గుర్తుపట్టారా? గుడ్, నేను మీ తెలుగు టీచర్ని. సరే, ఇక ఈ సెలవుల్లో జాగ్రత్తగా మీ పేరెంట్స్ చెప్పిన మాట విని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆడుకోండి. అలానే ఎంతసేపు ఆడుకోవడమే కాసుమా, చదువుకోవాలి కూడా. మీరు ఇప్పటిదాకా మన క్లాసులో కొన్ని రైమ్స్ నేర్చుకున్నారు కదా, అలాగే ఆ అమ్మ రాయడం నేర్చుకున్నారు, ఆవు రాయడం నేర్చుకున్నారు. తర్వాత వచ్చే అక్షరం ఏంటి చెప్పండి? మనం స్కూల్లోని ఆ నుండి అహ వరకు చెప్పుకున్నాం కదా, ఆ నుండి అహ వరకు మౌఖికంగా ఓరల్గా చెప్పుకున్నాం కదా, కరెక్ట్. ఆ అమ్మ, ఆవు తర్వాత వచ్చే అక్షరం ఏంటి? ఈ ఇల్లు. ఈ అక్షరం రాయడం వచ్చా మీకు? సరే, నేను చెప్తాను ఎలా రాయాలో. ఇక్కడ చూడండి, కొన్ని డాట్స్ కనబడుతున్నాయి, కొన్ని చుక్కలు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఈ చిన్న కర్వ్లే, నేను చూసారా, ఇది పైనుండి దీన్ని ఇలా ఆరెంజ్ కలర్ తోటి రాస్తున్నాను చూడండి. దీని తర్వాత సైడ్కి ఒక పెద్ద కర్వ్ లైన్ ఉంది, ఇది నేను గ్రీన్ కలర్లోంచి రాసి ఇంతవరకు కింది వరకు వచ్చి ఇక్కడ దాకా రాశాను. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ తోటి కిందికి రాస్తున్నాను, చూసారా, స్లాంటింగ్ లైన్ లాగా ఉంది అచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పక్కన పూర్తిగా ఈ అక్షరాన్ని మళ్ళీ రాసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఏమో ఇలా పైనుంచి చిన్న కర్వ్ లైన్ రాయాలి, ఇలా పక్క నుండి పెద్ద కర్వ్ లైన్ రాసుకుని ఇలా కిందకి స్లాంటింగ్ లైన్లా రాయాలి. ఇలా రోజుకి మీరు ఈ అక్షరాన్ని పలకపైన కానీ రఫ్ బుక్లో కానీ రాయండి. తర్వాత ఈ అక్షరాలను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ బాగా వచ్చాక రేపు మనం ఈ అక్షరాన్ని నేర్చుకుందాం, సరేనా?